గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పడమర రోడ్డు నిర్మాణం మరియు దక్షిణం రోడ్డు కలిగినటువంటి ఇంటి నిర్మాణాల్లో తీసుకునేటువంటి అతిపెద్ద తప్పు, వెడల్పు తక్కువగా ఉండి వెంటిలేషన్కి సంబంధించినటువంటి తీసుకునేటువంటి విషయంలో చేసేటువంటి పెద్ద తప్పు గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే పడమర రోడ్డు మరియు దక్షిణం రోడ్డు కలిగినటువంటి ఇంటి నిర్మాణాలలో తక్కువ వెడల్పు కలిగి సైడ్ ఎటువంటి వెంటిలేషన్ లేనప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి రోడ్ సైడ్ నుంచి వెంటిలేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా గ్రిల్ పెట్టేసేసి వెంటిలేషన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇది వచ్చేసి మనం రీసెంట్గా ప్లాన్ ఇచ్చినటువంటి హౌస్. ఇది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, మధ్యలో మనం విస్టింగ్స్కి వెళ్ళడం జరిగింది. ఆ విస్టింగ్స్లో భాగంగా అందరూ జనరల్గా చేసేటువంటి తప్పు ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం వీళ్ళకి ముందే జాగ్రత్త చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మీరు ఎటువంటి తప్పులు చేయకుండా ఉండడం కోసం మనం ఫోటో తీసుకొని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి పడమర భాగంలో వెంటిలేషన్, మనకి రోడ్ ఫేసింగ్కి సంబంధించినటువంటి వెంటిలేషన్. సైడ్ ఎటువంటి వెంటిలేషన్ లేదు, దానికి సంబంధించి బ్యాలెన్సింగ్ మనం తూర్పులో ఈ విధంగా సేమ్ వెంటిలేషన్ తీసుకోవడం జరిగింది. తద్వారా మనకి వాస్తు దోషం అనేది ఏర్పడకుండా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పడమర భాగంలో వెంటిలేషన్ తీసుకొని తూర్పు భాగంలో వెంటిలేషన్ తీసుకోకపోతే మనకి సూర్యోదయానం వచ్చేటువంటి సూర్యరశ్మి కాకుండా సూర్యాస్తమయానం వచ్చేటువంటి సూర్యరశ్మి మాత్రమే ఇంట్లోకి వస్తూ ఉంటుంది. తద్వారా చాలా మనకి ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా సామాజిక సమస్యలు, కొన్ని మానసిక సమస్యలు కూడా ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇదే మనకి దక్షిణం ఫేసింగ్లో మనం ఫ్రంట్ సైడ్ వెంటిలేషన్ తీసుకొని బ్యాక్ సైడ్ వెంటిలేషన్ తీసుకోకుండా కంప్లీట్గా గోడ తీసేసుకుంటే తద్వారా మీకు ధనపరమైనటువంటి సమస్యలు, ఆర్థిక పరంగా, తర్వాత చేసేటువంటి వృత్తిలో కూడా ఎక్కువగా నష్టాలు, తర్వాత బాధలు చూడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మనకి ఎప్పుడూ కూడా ఏ ఫేసింగ్కి అయినా సరే మనకి ఫ్రంట్ సైడ్ వెంటిలేషన్ తీసుకోవచ్చు, సైడ్ వెంటిలేషన్ లేనప్పుడు ఫ్రంట్ సైడ్ తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ పడమర భాగం మరియు దక్షిణ భాగంలో వెంటిలేషన్ తీసుకున్నప్పుడు దానికి మస్ట్ అండ్ షుడ్గా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాల్కి మనకి సేమ్ అదే వెంటిలేషన్ తీసుకోవడం ద్వారా వాస్తు సంబంధించినటువంటి దోషం లేకుండా, ఇబ్బందులు పడకుండా మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దానికి సంబంధించినటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.